స్టేషన్ గన్పూర్ లో కడియం శ్రీహరి వర్సెస్ తాటికొండ రాజయ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. నిన్న ఓ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన సవాల్ ని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య స్వీకరించారు. కడియం శ్రీహరి దళిత ద్రోహి అని, స్థానికేతరుడని రాజయ్య ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్టేషన్ గన్పూర్ నుండి కడియం శ్రీహరిని తరిమి కొట్టే వరకు నిద్రపోను అని ఆయన శపథం చేశారు. అలాగే శ్రీహరి చేసిన అవినీతి చిట్టా మొత్తం బయట పెడతానని, వదిలే ప్రసక్తే లేదన్నారు. కడియం శ్రీహరి గారు, నిన్న మీరు విసిరిన సవాళ్ళను నేను స్వీకరిస్తున్నా. గణపురం నియోజకవర్గంలో 15 సంవత్సరాలు కేబినెట్ మంత్రిగా ఉండి నువ్వు చేసిన అవినీతి మొత్తాన్ని కూడా నీ చిట్టా అయిపోతానికి సిద్ధంగా ఉన్నా. ప్రత్యేకంగా నిన్ను 2 అంశాలు తీసుకున్నావు. ఒకటి, దేవునూరు భూముల విషయంలో అనమకొండ జిల్లా మొత్తానికి ఏకైక ఫారెస్ట్ దేవునూరు ముప్పారం వేలేరు ప్రాంతంలో ఉంది. ఇనుపరాతి గుట్టలు అక్కడ ఇప్పటికే నువ్వు 24 ఎకరాల భూమిని దోసుకున్నావు. మళ్ళీ 25 ఎకరాలు దోసుకోవడానికి నీ అల్లుడిని రంగంలో దించి నజీర్ మాఫియా ఇవాళ గణపురం మొత్తాన్ని కూడా అక్రమ అర్జనలకు పాల్పడతా ఉన్నది. అదేవిధంగా కాంట్రాక్ట్ బిల్లులు ఇప్పియడానికి, వివిధ మండలాల్లో భూ కబ్జాలు చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా బయటపెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా. అంతేకాకుండా నువ్వు ఏదైతే మాట్లాడినావో దళిత బంధు విషయంలో, నువ్వు దళిత ద్రోహిగా ముద్రపడ్డది. నేను దాదాపు 643 మందికి మరి మినీ డైరీ ఇప్పించిన, తర్వాత 100 మందికి దళిత బంధు ఇప్పించిన, 1100 మందికి వచ్చే క్రమంలో దళిత ద్రోహిగా అడ్డుపడ్డావు నువ్వు. మరి నువ్వేదో 100 మంది నిరూపిస్తా అంటున్నావు. నువ్వు నిరూపిస్తే నేను సిద్ధంగా ఉన్నా. నువ్వు ఇస్తున్న సవాల్కు ఎక్కడ కూడా అవినీతి జరగలేదు. ఏ ఒక్కరు కూడా నాకు వచ్చి పైసలు ఇవ్వలేదు ఆ విషయంలో. సో ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా గణపురంలో నీవు దళిత ద్రోహిగా, ఒక దళిత నాయకుడిగా ఉండి ఏ దళితుడు బాగుపడలేదు. ఇటు పార్టీ పదవులలో కానీ, నామినేటెడ్ పదవులలో కానీ, లేదా నీ వల్ల కానీ బాగుపడ్డ ఒక్క దళితుడు అంటే ఒక్క దళితుడు లేదని చెప్పేసి హెచ్చరిస్తూ, మరి ఈరోజు మొత్తం నీ బండారం అంతా కూడా బయటపెట్టే సమయం ఆసన్నమైంది. మరి నేను స్థానికుడిగా, నేను అక్కడ పుట్టినా అక్కడే చస్తా. నువ్వు స్థానికేతరుడు పర్వతగిరికి వచ్చినావు, తప్పకుండా నిన్ను పర్వతగిరికి పంపించే వరకు నేను నిద్రపోనని చెప్పేసి హెచ్చరిస్తున్నాను.